ఇదో ప్రేమ కథ, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కథ. ఎక్కడైనా జరిగి ఉంటుందేమో అని అనిపించే కథ. ఉదాహరణగా నేను అల్లుకున్న ఉప్పెనంత కథ. ఈ కథని మనసు పెట్టి పూర్తిగా వినండి. దయచేసి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని చివరలో తెలియచేయండి. ఇక ఈ ప్రేమ కథలోకి మనసుతో వెళ్దామా? పదండి. మరి నీలి, నాకు ఆఫీస్కు వెళ్ళాలనిపించడం లేదు, డ్యూటీ చెయ్యాలనిపించడం లేదు, గోముగా చెప్పాడు పృథ్వీ. ఎందుకనో పాపం అంది కొంచెం కొంటెగా నీలిమ. నిన్ను కాసేపైనా చూడకుండా ఉండలేకపోతున్నాను, నిరంతరం నీతోటే నీ కళ్ళ ముందే గడపాలని ఉంది అంటాడు పృథ్వీ. ప్రేమలో పీకల్లో మునిగున్నావు కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది బాబు అని నవ్వింది నీలిమ. లేదు నీలి, నువ్వు నా ప్రాణం, సర్వం. పెళ్ళయ్యాక కూడా నిన్ను ఇలాగే గాఢంగా ప్రేమిస్తూనే ఉంటాను, నవ్వింది నీలి. ప్రామిస్ నీలి, నువ్వంటే నాకెంతిష్టమో మాటల్లో చెప్పలేను. సర్లే బాబు, ఇక వెళ్ళిపోదామా? కాసేపైతే వాచ్మెన్ వచ్చి వెళ్ళిపోమ్మంటాడు, లేటైంది పద అంటూ కూర్చున్న నీలిమ లేచి నిలబడుతుంది. అంతేనంటావా నీలి, ఇంకాసేపు? నో బాబు, టైం లేదు, పద అంటూ అతన్ని చెయ్యి పట్టుకొని లేపింది. ఇద్దరూ పార్కులోంచి బయటపడ్డారు. బాయ్ చెప్పుకుని చెరోవైపు బైక్ మీద పృథ్వీ, యాక్టివా మీద నీలిమ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నీలిమ పృథ్వీ ప్రేమికులని. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నీలిమ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, పృథ్వీ ఎంబీఏ ఫినాన్స్ చేసి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, అది మేనేజర్ స్థాయిలో. నీలిమ పేరెంట్స్ బాగా డబ్బున్నవాళ్ళు. నీలిమ ఫాదర్కి ఫైనాన్స్ బిజినెస్ ఉంది. ఒకరోజు పేరెంట్స్కి తన ప్రేమ విషయం చెబుతుంది నీలిమ. వాళ్ళు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా పృథ్వీతో నీలిమ పెళ్ళికి ఒప్పుకుంటారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. కొంతకాలానికి పృథ్వీకి పూణే ట్రాన్స్ఫర్ అవుతుంది, నీలిమ కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కొత్త కాపురం ఎంతో సరదాగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. పృథ్వీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అదే విషయం నీలిమకు చెప్పి మామయ్యని ఫైనాన్స్ హెల్ప్ చేయమని అడగమంటాడు. నీలిమ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తప్పకుండా అల్లుడు ఆర్థికంగా ఎదిగితే కూతురు సుఖంగా ఉంటుంది కదా అని ఒక సగటు ఆడపిల్ల తండ్రిలా ఆలోచిస్తాడు నీలిమ తండ్రి. మామ అందించిన ఆర్థిక సహకారంతో పృథ్వీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అదే సమయంలోనే బిజీ అయిపోతాడు. పొద్దస్తమానం ఆఫీస్ మీటింగ్స్, టూర్స్, ట్రావెల్స్, ఇవే ఇవే ఇవే. నీలిమతో ఓ 5 నిమిషాలు గడిపే టైం కూడా ఉండనంతగా. ఇంకా చెప్పాలంటే నీలిమ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనంతగా. ఇంట్లో ఒంటరిగా నీలిమ. అన్నీ ఉన్నాయి కానీ సంతృప్తి లేని జీవితం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బిజినెస్లో ఫుల్ బిజీ. ఎంతసేపు సంపాదన సంపాదన సంపాదన. పృథ్వీ మైండ్ అంతా సంపాదనే ధ్యేయంగా ఉంది. వాళ్లను మించి ఎదగాలి, వీళ్ళ స్థాయిని దాటిపోవాలి అని ఒక మిషన్లా నిరంతరం పనిచేస్తుంటాడు పృథ్వీ. ఆఫీసులో బిజీ అంటే ఇంటికొచ్చాక కూడా ల్యాప్టాప్ ముందేసుకొని మీటింగులో ఫోనింగ్లో ఏవో ఒకటి చేస్తుంటాడు. బాబు, ఓ 5 నిమిషాలు నాతో మాట్లాడొచ్చు కదా అని నీలిమ అడిగితే పొద్దున, రాత్రి, రేపు అని ఇలా దాటవేస్తూ వస్తుంటాడు పృథ్వీ.
నీలిమ లోపలే కుమిలిపోతుంటుంది. పేరెంట్స్ ఫోన్ చేస్తే ఆ బాగున్నాను డాడీ సూపర్ అని చెప్తుంటుంది నీలిమ. ఏంటోనమ్మా అల్లుడు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, 10 సార్లు ఫోన్ చేస్తే 11వ సారి సారీ అంకుల్ ఐఆమ్ బిజీ అని ఒక మెసేజ్ పెడతాడు అంటాడు నీలిమ తండ్రి. అవును డాడీ తను బాగా బిజీ అయిపోయాడు అంటుంది. సరేలే నిన్నైనా పట్టించుకుంటున్నాడా? వీకెండ్స్ బయటికి తీసుకెళ్తాడు డాడీ మీ అల్లుడు, వీఆర్ హ్యాపీ అని దాటవేస్తుంది నీలిమ. రాను నీలిమ జీవితం యాంత్రికంగా మారిపోతుంది. ఆమె పుట్టినరోజు వస్తుంది, కానీ అది పృథ్వీకి గుర్తుండదు. పొద్దున ఆఫీస్కు బయలుదేరుతుంటే ఆ విషయం చెప్దామని ఏదో మాట్లాడబోతుంది నీలిమ. సారీ నీలి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, ఆఫీస్లో ఒక మీటింగ్ కూడా ఉంది, ప్లీజ్. ఆమె చెప్పే మాట వినకుండా వెళ్తాడు పృథ్వీ. ఆ రోజు మధ్యాహ్నం నీలి ఫోన్ చేస్తుంది భర్తకు. 4 సార్లు ఫోన్ చేస్తే 5వ సారి లిఫ్ట్ చేస్తాడు పృథ్వీ. డైరెక్ట్గా విషయంలోకి వస్తుంది నీలిమ. బాబు, ఈరోజు నా బర్త్డే. హే నీలి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సారీ అని అంటాడు పృథ్వీ. సర్లే బాబు, ఈరోజు ఈవినింగ్ నీకు ఇష్టమైన డ్యామ్ రెస్టారెంట్లో నా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. నేను అక్కడికి 7 PMకు వచ్చేస్తా, నువ్వు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చేయి అంటుంది నీలిమ. షూర్ షూర్ నీలి అంటాడు పృథ్వీ. డోంట్ ఫర్గెట్ బాబు ప్లీజ్. నో షూర్ బాయ్. ఫోన్ పెట్టేస్తాడు పృథ్వీ. అనుకున్నట్టు అనుకున్న టైంకి తన కారులో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రెస్టారెంట్కి చేరుకుంటుంది నీలిమ. భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గంటసేపు ఒంటరిగా ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అయినా పృథ్వీ రాడు. అందరూ నీలిమని అదోలా చూస్తుంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ 1కి 4 సార్లు పృథ్వీకి ఫోన్ చేసినా 2 సార్లు ఫోన్ కట్ చేస్తాడు, మరో 2 సార్లు అసలు లిఫ్ట్ చెయ్యడు. రాత్రి 10 దాటిపోతుంటుంది. ఏదో పేరు లేని నెంబర్ నుంచి 3 సార్లు ఫోన్ వచ్చినా లిఫ్ట్ చెయ్యడు పృథ్వీ. నీలిమ వాళ్ళ నాన్న కూడా 2-3 సార్లు ఫోన్ చేసినా పృథ్వీ కట్ చేస్తాడు. కట్ చేస్తున్నప్పటికీ నీలిమ ఫాదర్ కంటిన్యూస్గా ఫోన్లు చేస్తూనే ఉంటాడు పృథ్వీకి. చివరికి పృథ్వీ అసహనంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి అంకుల్, సారీ బిజీలో ఉండి. నీలిమకు యాక్సిడెంట్ అయ్యింది, వినీలా హాస్పిటల్లో ఉంది. ఇందాక నీకు అన్నెముడు కాల్స్ హాస్పిటల్ నుంచి వచ్చినవే. మై గాడ్, ఇప్పుడు నీలిమకి ఎలా ఉంది అంకుల్ అడుగుతాడు పృథ్వీ. సమాధానం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తాడు నీలిమ తండ్రి. పృథ్వీ ఇందాక అన్నేముడితో వచ్చిన హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఎవరూ లిఫ్ట్ చెయ్యరు. వెంటనే ఆఫీస్ నుంచి కారులో బయలుదేరతాడు పృథ్వీ హాస్పిటల్కు. డాక్టర్ని కలుస్తాడు. సారీ అండి, యువర్ వైఫ్ అండ్ యువర్ బేబీ నో మోర్. వాట్ డాక్టర్? అర్థం కానట్టు షాక్ అవుతాడు పృథ్వీ. ఎస్, షీఈజ్ ప్రెగ్నెంట్ నౌ. కుప్పకూలిపోతాడు పృథ్వీ. మిత్రులారా, కథ విన్నారు కదా అతనికి ఎంత భయంకరమైన అనుభవం ఎదురయ్యిందో. తన పుట్టినరోజున భర్తకి తండ్రి కాబోతున్నావని చెప్పాలని ఆశపడ్డ నీలిమకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది. ఎదురు చూసి 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 రెస్టారెంట్ నుంచి కారులో రిటర్న్ అవుతూ వెళ్తుంటే బాధల సుడిగుండంలో అంతులేని ఆలోచనల్లో ఎటో చూస్తూ ఎటో ఆలోచిస్తూ కారుని డివైడర్కు ఢీకొట్టింది. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోయింది. మిత్రులారా, అతనిలాగే సమాజంలో కొంతమంది సంపాదనే ధ్యేయంగా పగలు రాత్రి తేడా లేకుండా తిండి తిప్పలు వదిలేసి కుటుంబాన్ని భార్యాబిడ్డల్ని మరచి జీవిస్తుంటారు. నిజమే,
ఉన్నత స్థాయిలో జీవించాలంటే డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి, కూడబెట్టుకోవాలి, భవిష్యత్తు గురించి అందమైన కలలు కనాలి. ఎవ్వరూ దీన్ని కాదనరు. కానీ ప్రతి మనిషికి ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, కుటుంబ జీవితం ఉంటుంది, భార్య బిడ్డలు కూడా ఉంటారు. అవన్నీ విస్మరించి వాళ్ళని నిర్లక్ష్యం చేసేంతగా కాదు. సంపాదన యావలో పడి చేజేతుల జీవితాల్ని నాశనం చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ కథని నేను ఇలా మలచాను, రాశాను. ఎలా అనిపించింది? మీ తాలూకు ప్రతిస్పందన ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఎంతో చిన్నది జీవితం. ఈ చిన్న జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మన కోసమే జీవించేవాళ్ళు కొందరుంటారు. అందులో ప్రధానంగా జీవిత భాగస్వామి, అలాగే మన పిల్లలు. మరి అలాంటప్పుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్న వాళ్ళ కోసం మనం కొంత సమయం కేటాయించలేమా? డబ్బు డబ్బు డబ్బు, డబ్బే పరమావధ, డబ్బొకటే జీవితమా? అఫ్కోర్స్, జీవితంలో డబ్బు చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. దానికోసం నిరంతరం ఎలా సంపాదించాలి అని ఆలోచించాలి, ఆలోచిస్తూ ఉండాలి. అంతేకాని సంపాదనే ధ్యేయంగా, డబ్బే సర్వస్వంగా భావించకూడదు. ఈ కథలో చూశారు కదా, అతనేం చేశాడు, ఎంత పని చేశాడు. కట్టుకున్న భార్యని, కడుపులో ఉండగానే బిడ్డని కోల్పోయాడు. ఇప్పుడు తను ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? ఏమంటారు మిత్రులారా? మీ తాలూకు అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి. ఉదాహరణగానే నేను అల్లుకున్న ఈ కథని, కానీ ఎందుకో రాస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది, పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యాను. మరి మీరెలా ఫీల్ అయ్యారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.